Yes, let us good morning. Myself Vishwar Rao, Double Crown Director. ఈ రోజు వెస్టేజ్ ప్రొడక్ట్స్ లో మనం డిస్కస్ చేయబోయే ప్రొడక్ట్ పేరు ఏంటి అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లో అగ్రికల్చర్ కోసం ఆల్రెడీ మీకు చెప్పాను, అగ్రికల్చర్ త్వరగా ఇంపార్టెన్స్ గురించి చెప్పాను, అందులోని వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి మీకు చెప్పాను, అందులో వెస్టేజ్ కంపెనీలో ఉండేటువంటి అగ్రి ప్రొడక్ట్స్ లో మరొక ప్రొడక్ట్ కోసం ఈ రోజు మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఈ రోజు మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోయే ప్రొడక్ట్ పేరు ఏంటి అంటే అగ్రి నానోటెక్. ఓకే, ఈ ప్రొడక్ట్ ఎలా తయారు చేశారు, ఈ ప్రొడక్ట్ లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఈ ప్రొడక్ట్ యూస్ చేయడం వల్ల రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం స్టెప్ బై స్టెప్ అంతా కూడా తెలుసుకుందాం అండి. ఓకే, అగ్రి నానోటెక్ అనేది ఇది మేజర్ గా ఏంటంటే మనకి కాలుష్య రహితంగా దీన్ని తయారు చేశారు. తద్వారా ఏంటంటే నేల కానివ్వండి లేదా మొక్కల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేయడం వల్ల ఇది నేలకు ఎటువంటి హాని కలిగజేయదు, అంటే సేమ్ టైం ఏంటంటే మొక్కలు కూడా ఎటువంటి ఆరోగ్యం ఎటువంటి ఎఫెక్ట్ ఉండకుండా వాటిని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ వాటికి సపోర్ట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. ఓకే, అగ్రి నానోటెక్ అనేది ఇది ఒక నానో టెక్నాలజీ, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీ అన్నమాట. నానో టెక్నాలజీ అనేది ఈ నానో టెక్నాలజీని ఉపయోగించి ఆ టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ చేసినటువంటి ఒక ప్రత్యేక ఉత్పాదనంగా దీని గురించి మనం చెప్పవచ్చు అండి. ఇది ఒక నానో చెరేటెడ్ ఉత్పత్తి కాబట్టి ఇందులో ఉండేటువంటి నిర్మాణాల వల్ల నేల యొక్క పిహెచ్ ఏ స్థాయిలో ఉన్నా కూడా, అంటే నేల పిహెచ్ కనుక ఆల్కలైన్ నేచర్ లో కానీ ఎసిటిక్ నేచర్ లో కానీ ఎలా ఉన్నా కూడా స్టాండర్డ్ గా మెయింటైన్ అయ్యేలా ఏం చేస్తుందంటే మనకి హెల్ప్ చేస్తుందని చెప్పవచ్చు, నేలకి సపోర్ట్ గా ఉంటుంది, మెయింటైన్ చేస్తుంది అని చెప్పవచ్చు అనమాట. ఈ నానో టెక్నాలజీ వల్ల పంటలపై నానో స్కేల్ లక్షణాల ప్రదర్శన విలక్షణంగా చూపించడానికి ఇది సపోర్ట్ గా ఉంటుంది, అండ్ ఫోటోసింథటిస్ మరియు క్లోరోఫిల్ పై ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఈ నానోటెక్ అనేది ఆకుల ఉపరితలం విస్తరించేలా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ అయితే ఇంకా దీని గురించి మనం తెలుసుకుంటే నానోటెక్ ని మొక్కలపై కానీ క్రింద వేర్ల భాగంలో కానీ వినియోగించినప్పుడు మొక్కల లోపల ఉండేటువంటి రైజెస్టియాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇది ఎంతగానో ప్రొటెక్ట్ చేస్తుంది. దీన్నే కొలైజర్ అని చెప్తూ ఉంటారు. ఓకేనండి, మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలను అందిస్తుంది ఇది. అగ్రి నానోటెక్ మొక్కల్లో పోలినేషన్ కి పూత బాగా వచ్చేలా చేస్తుంది. అగ్రి నానోటెక్ మట్టి అకర్బన పోషకాలు విడుదల అయ్యేలా చేస్తుంది. అకర్బన పోషకాలు వేర్ల ద్వారా లేదా మొక్క తీసుకోవడానికి సహాయంగా ఇది హెల్ప్ చేస్తుందని చెప్పవచ్చు. అగ్రి నానోటెక్ నేల నుండి ఖనిజాలను తీసుకుని మొక్కలకు అందించడానికి వేర్ల దగ్గరికి తీసుకొచ్చి దానికి చెరువులో తీసుకురావడం వల్ల మొక్క ఈజీగా తీసుకుని అబ్జర్వ్ చేసుకోవడానికి ఇది ప్రొటెక్షన్ గా హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఓకేనండి, ఈ అగ్రి నానోటెక్ మొక్కలకు అవసరమైనటువంటి నైట్రోజన్ కానివ్వండి, ఫాస్ఫరస్ కానివ్వండి, పొటాషియం కానివ్వండి, కాల్షియం కానివ్వండి, మనకి మొక్కలకు ఎంత అవసరమో మీకు తెలుసు, వాటి లోపాల వల్ల ఎటువంటి వ్యాధులు వస్తాయి ఆల్రెడీ ఒక వేరే వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఇవి తీసుకోవడానికి ఇది ఏం చేస్తుందంటే సహాయంగా వాటికి హెల్ప్ఫుల్ గా ఉండదని చెప్పవచ్చు. అగ్రి నానోటెక్ మొక్కల్లో వచ్చేటువంటి ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో, ప్రకృతి వల్ల వచ్చేటువంటి ఏదైతే ఒత్తిళ్ళు ఉన్నాయో ఆ ఒత్తిళ్ళు తట్టుకొని నిలబడటానికి నానోటెక్ ఎంతగానో మొక్కలకి సహాయపడుతుందని చెప్పవచ్చు. అగ్రి నానోటెక్ మొక్కల చుట్టూ ఒక లేదా మొక్కల చుట్టుపక్కల వేర్లు ఏవైతే ఉన్నాయో ఆ వేర్ల నేల ఏదైతే ఉంటుందో ఆ పక్కన ఉండేటువంటి నేల ఏదైతే ఉందో దాన్ని స్టెబిలైజ్ చేస్తుందండి. స్టెబిలైజ్ చేయడం వల్ల ఆ మొక్కలకి ఆటోమేటిక్ గా ప్రొటెక్షన్ ఉంటుంది. సేమ్ టైం ఏంటంటే పోషకాలను దగ్గరికి చేరుస్తుంది, స్టెబిలైజ్ చేసి దగ్గరికి చేర్చి వాటిని ఏం చేస్తుందంటే మొక్క ఈజీగా వాడుకోవడానికి అనువుగా ఇది సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. తద్వారా ఆటోమేటిక్ గా మనకు తెలుసు పంట దిగుబడి అనేది ఈజీగా మనకి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒక ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే కీ పాయింట్స్ చెప్తాను. అగ్రి నానోటెక్ వినియోగించడం వల్ల ఎటువంటి మొక్కల్లో బెనిఫిట్లు మనం చూడొచ్చు, దానివల్ల ఉపయోగించడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేను వివరించబోతున్నాను, చూద్దాం. అగ్రి నానోటెక్ అనేది స్థిరమైనటువంటి పోషకాలను విడుదల చేయడం ద్వారా నేల యొక్క సంతానోత్పత్తి మెరుగుపరుస్తుంది. ఓకేనండి, నానోటెక్ పోలి సంతానోత్పత్తిని పెంచుతుంది, నానోటెక్ కిరణజన్య ప్రక్రియకు సహాయపడుతుంది, నానోటెక్ మొక్కల్లో పోషక వినియోగ సామర్థ్యాన్ని పెంచుతుంది, నానోటెక్ మొక్కల్లో వచ్చేటువంటి ఒత్తిడిని తట్టుకొని సహనంగా ఉండేటువంటి సామర్థ్యాన్ని మొక్కలకు ఇస్తుంది, సూక్ష్మ మరియు సూక్ష్మ పోషకాల్లో నానో టెక్నాలజీ వల్ల కిరణజన్య మరియు పత్రాహారిత నిర్మాణాన్ని పెంచుతుంది, కోరుకున్నటువంటి కణజాలు ఏవైతున్నా మొక్కలకి ఆ మైక్రోలైంట్లను అందించడానికి ఇది ఎంతగానో సహాయం చేస్తుంది, పంటల్లో పుష్పించడానికి అంటే పువ్వులు రావడానికి పూత రావడానికి ఆ పూత పెరుగుదలకు అలాగే పంట పెరుగుదలకు ఏదైతే పంట వస్తుందో పూతలో నుంచి ఆ పంట పెరుగుదలకి ఇది
ఎంతగానో సహాయపడుతుంది. అగ్రి నానోటెక్ కాలుష్య రహిత మరియు నేలను ఆరోగ్యంగా ఉంచడానికి, అంటే దీనివల్ల నేల కాలుష్యం అవ్వకుండా సేమ్ టైం తన పరిసర ప్రాంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయం చేస్తుందని చెప్పవచ్చు. మరియు ఇది భౌతిక లక్షణాలు కూడా, అంటే నేల కానివ్వండి మొక్క భౌతిక లక్షణాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా ఇది మెరుగుపరిచే దిశగా ఇది సహాయపడుతుందని చెప్పవచ్చు. నానోటెక్ అనేది నేల సంతానోత్పత్తి మరియు ఉత్పాదకతను మెరుగుపరచడంలో ఎంతగానో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. వీటన్నిటి కారణాల వల్ల మనకు ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంటంటే దిగుబడి. ఆ దిగుబడి అద్భుతంగా పెంచడానికి ఈ నానోటెక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు, ఇది మన ఎకరానికి 1 లేదా 2 కేజీల వరకు మీరు దీన్ని యూజ్ చేయొచ్చండి. ఇది వాడే విధానం మనం చూసుకున్నట్లయితే పూత రావడానికి 20 రోజుల ముందు దీన్ని వాడచ్చు ఫస్ట్ స్ప్రే. అప్పుడు దీన్ని వాడినప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఫంగిసైడ్ మన ప్రొటెక్ట్ చెప్తూ ఉంటాం కానీ వాటిని కూడా ఇది ఫస్ట్ స్ప్రే లో మిక్స్ చేసి కూడా మీరు యూజ్ చేయొచ్చు, ప్రొటెక్షన్ ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత సెకండ్ స్ప్రే ఎప్పుడు చేయాలి అంటే 20 రోజుల తర్వాత మరలా దీన్ని సెకండ్ స్ప్రే గా మనం వినియోగించవచ్చు. ఓకే, అలాగే 35 రోజుల తర్వాత వచ్చేసరికి మొక్కలు వేసిన తర్వాత 35 రోజులు వచ్చాక చెట్టు కొంచెం పెద్ద అవుతుంది కాబట్టి అప్పుడు రూట్స్ దగ్గర కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే ఎరువు మనం ఏదైతే వేస్తామో ఆ విధంగా కూడా దీన్ని వినియోగించవచ్చు అండి. ఓకే, దీన్ని ఉపయోగించే విధానం మనం చూసుకున్నట్లయితే కూరగాయల సాగులో, అంటే కూరగాయల పంటలకి దీన్ని ఎలా వినియోగించాలంటే 15 నుండి 20 గ్రాములు 15 లీటర్ ట్యాంక్ లో దీన్ని యూజ్ చేయొచ్చు. లేదా పండ్ల తోటలు కానివ్వండి, పండ్ల షాపులో కానివ్వండి, దీన్ని ఎలా యూజ్ చేయాలంటే 10 నుండి 15 గ్రాములు 15 లీటర్ ట్యాంక్ లో దీన్ని యూజ్ చేయొచ్చు. అలాగే పువ్వుల సాగు ఉందనుకోండి, ఎవరికైనా పువ్వుల సాగులోకి వచ్చేసరికి మనకి 10 నుండి 15 గ్రాములు 15 లీటర్లు. ధాన్యం పంటలు ఏవైనా ఉన్నాయనుకోండి, ధాన్యం పంటల్లో మనకు వచ్చేసరికి 30 నుండి 40 గ్రాములు 15 లీటర్ ట్యాంక్. ఓకేనండి, దీని ఖర్చు కూడా చూసుకుంటే మనకి 500 గ్రాములు 1250 రూపాయలు ఖర్చు అవుతుంది. 1 గ్రాము చూసుకుంటే 2.50 రూపాయలు ఖర్చు అవుతుంది. 15 లీటర్ ట్యాంక్ 50 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక ఎకరానికి మనకు తెలుసు ఈజీగా 10 లీటర్లు మనకి రైతులు అనేది స్ప్రే చేస్తారు. అంటే 10 ట్యాంకులు ఇంటూ 50 రూపాయలు, అంటే 500 రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు అవుతుందండి. కాబట్టి దీన్ని బట్టి మీరు గమనించవచ్చు ఒక ఎకరానికి దీన్ని రైతులకు ఇవ్వడం వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేవి పంటలో మనం చూడవచ్చు. అలాగే ఎంత దిగుబడి మనం తీసుకురావచ్చు, ఎటువంటి సూక్ష్మ పోషకాలు మనం పంటలలో కావాలో, అంటే మొక్కలకు కావాలో ఆ పోషకాలను ద్వారా అందించవచ్చు. తద్వారా మనం రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ విధంగా మనం రైతులకు దీన్ని ఇచ్చి, ఏదైతే మనం అగ్రి నానోటెక్ ఉందో నానోటెక్ని ఇచ్చి రైతుల్లో దిగుబడిని మనం వాళ్ళ పంటల్లో దిగుబడిని తీసుకురావడానికి వాళ్ళకి మనం ఎంతగానో సహాయపడిన వాళ్ళు అవుతాం. కాబట్టి మనందరం కూడా వాళ్ళకి సహకారంగా ఉండడం కోసం దీన్ని రైతులు ప్రమోట్ చేసి మనం మన దేశాన్ని ఏదైతే మనకి వ్యవసాయ ఆధారిత దేశంగా ఉందో మనం దీన్ని ఇంకా మనం స్ట్రాంగ్ చేయడానికి ఎంతగానో ఈ ప్రొడక్ట్స్ అన్ని ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈ ప్రొడక్ట్స్ అన్ని వినియోగించి మనం రైతుల్ని ఒకటి వాళ్ళ మనందరి ఆరోగ్యాన్ని కాపాడే దిశగా వాళ్ళని ప్రమోట్ చేయొచ్చు. రెండోది ఏంటంటే వాళ్ళకి ఏంటంటే దిగుబడి తీసుకు, అంటే వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు కష్టపడేదానికి ప్రతిఫలం పొందుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఆటోమేటిక్గా వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే దేశం ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటుంది, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంటుంది. కాబట్టి ఓకే, మనందరం కూడా ఈ రోజు నుంచి దీన్ని ప్రమోట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్. మీ ఈశ్వర్ డబుల్ కరౌండ్ అంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.